మహబూబాబాద్ జిల్లా పెద్దగంగర మండల కేంద్రంలో సిరి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఎదనూరి శ్రీనివాస్ సేంద్రీయ వ్యాపారానికి ప్రముఖ శాస్త్రవేత్తలతో ప్రశంసా పత్రాలను పొందిన శ్రీనివాస్ రిపోర్టర్ భద్రయ్య చారితో వివరించారు. ఈ రైతు దినోత్సవం జాతీయ దినోత్సవం సందర్భంగా వారిని మాట్లాడించడం జరిగింది. ప్రస్తుతం మనం ఈ రోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా పెద్దవంగర గ్రామ నివాసి ప్రస్తుతం ఎంపీటీసీ మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సివి స్వచ్ఛంద వ్యవస్థాపకులు వారి యొక్క అనుభవమే కాక తెలంగాణ సేంద్రీయ వ్యాపారంలో కూడా ఒక ఉన్నతమైనటువంటి శాస్త్రవేత్తలతో సర్టిఫికెట్ పొందిన సిరి శ్రీనివాస్ తో ఒకసారి ఒక నిమిషం వారి యొక్క మాట్లాడిద్దాం. రిపోర్టర్ భద్రయ్యచారి పెద్దవంగర మండలం. ఈరోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతులందరికీ శుభాకాంక్షలు. ఈ దేశానికి కావాల్సిన ఆహారాన్ని మరి కష్ట నష్టాలకు ఓర్చుకొని రాత్రి మగలు కష్టపడి పగలనక రాత్రినక పంట వండిన కరువు వచ్చి కాటకాలు వచ్చి ప్రకృతి విపరీతాలు వచ్చి నష్టపోయిన మళ్ళీ మళ్ళీ చేసేవాడు రైతు. ఆ రైతు కష్టపడితేనే మనందరికీ ఆహారం అందుతుంది. ఈ సందర్భంగా నేను ఒకే ముక్క రిక్వెస్ట్ చేస్తున్నాను. భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి మూడు పూటలు అన్నం తినాలంటే రైతు కష్టపడాలి. రైతు శ్రమించిన శ్రమకు మనందరం గౌరవించి మన మూడు పూటలు తినే అటువంటి ఆహారాన్ని ఎవరు కూడా వృధా చేయకూడదు, దుర్వినియోగం చేయకూడదు. ఒకవేళ మిగిలిపోయినటువంటి ఆహారాన్ని పక్షులకు కానీ జంతువులకు కానీ అందజేయాలి తప్ప దాన్ని వృధాగా ఎక్కడ కానివద్దు అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే దాని వెనక ఎంతో శ్రమ పడినటువంటి రైతు ఉంది. రెండవది మనం కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక మనుషులమే కాదు, మనతో పాటు హోమ్ బేస్డ్ అంటే మన కొన్ని జీవులను కూడా మనం రక్షించుకోవాలి. మన పూర్వీకులు మన ఇంట్లో కుక్క పిల్లి పక్షులు వాటన్నిటికీ కూడా మనం ఆహారాన్ని అందించాలి. కేవలం మన స్వార్థమే చూసుకోకుండా మన పక్కన ఉన్నటువంటి జంతువులను కూడా ప్రేమించి రైతుల పట్ల కూడా ప్రేమాభిమానంతో అందరూ ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ యొక్క అవకాశాన్ని మీరు ఈరోజు మాకు కల్పించినందుకు ఒక రిపోర్టర్గా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు కూడా భద్రేశ్వర గారికి ధన్యవాదాలు, మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు ధన్యవాదాలు.